వెల్కమ్ టు జనైత టీవీ. సగటు మనిషి ఎక్కువ డబ్బు సంపాదించాలని చెప్పి విదేశాలకు రై రైమంటూ పరిగెత్తుతూ ఉంటారు. భారతదేశంలో ఉన్న పౌరసత్వాన్ని కూడాను వదులుకొని ఉన్నటువంటి లక్షలాది మంది భారతీయులు ఇప్పుడు విదేశాల్లో ఉంటున్నారు. అసలు వారెందుకు అక్కడికి వెళ్ళి స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు? లక్షలాది మంది భారతీయులు ఎందుకు అటువైపే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు? అనేక విషయాలపై ఆలోచిస్తే ఇప్పటికే వేల సంఖ్యలో భారతీయులు ఉద్యోగ ఉపాధి కోసం పలు దేశాలు స్థిరపడ్డారు. గత 3 ఏళ్లలో 3.9 లక్షల మంది పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ప్రకటించింది. 2021లోనే 1.63 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పి భారత ప్రభుత్వం పార్లమెంటుకు ఇటీవల తెలిపింది. మరి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమర్పించిన డేటా ప్రకారం చూస్తే భారతీయ వలసదారులు స్థిరపడ్డ 103 దేశాల జాబితాలో యుఎస్ అగ్రస్థానంలో ఉంది. 2021లోనే 78,000 మందికి పైగా భారతీయులు యుఎస్ పౌరసత్వాన్ని తీసుకున్నారు. ఇక డేటా ప్రకారం ఆలోచిస్తే ఇటీవల సంవత్సరంలో దేశ పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్య ప్రతి 7 పెరుగుతోంది. 2020లో కోవిడ్ సంబంధిత లాక్డౌన్ల కారణంగా ఈ మినహాయింపు కూడా దొరికింది. మరి ఈ భారతీయులంతా ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని అన్వేషించే ముందు ఒక విషయం ఆలోచించాలి. భారతదేశం తన పౌరులకు ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగించే అలాంటి అవకాశాన్ని అందించడం లేదని గమనించాల్సిన అవసరం. ఇతర దేశాల్లో పోలిస్తే పొందాలనుకున్న వారు భారత పౌరసత్వాన్ని వదులుకోవాలి. అటువంటి వ్యక్తులు భారతదేశంలో నివసించడం, పనిచేయడం లేదా వ్యాపారాన్ని నిర్వహించడం వంటి సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రయోజనాలను అందించే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పౌరసత్వ చట్టం ప్రకారం 1955లోని సెక్షన్ 8, పౌరసత్వ నియమాలు 2009లోని రూల్ 23 ఒక వ్యక్తి తన పౌరసత్వాన్ని సృజించేందుకు ఫ్రేమ్వర్క్ను నిర్దేశించాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ ఇది ఆన్లైన్లోనే పూర్తి చేసుకోవచ్చు. మరి పార్లమెంటుకు సమర్పించిన డేటా ప్రకారం గత 3 ఏళ్లలో భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్న గమ్యస్థానాల జాబితాలో యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా ఇవన్నీ అగ్రస్థానంలో ఉన్నాయని తెలుస్తుంది. ఇక 2019-21 మధ్య కాలంలో 170,795 మంది భారతీయులు యుఎస్లో స్థిరపడేందుకు తమ పౌరసత్వాన్ని వదులుకోగా 64,071 మంది కెనడాలో పౌరసత్వం తీసుకున్నారు. అంటే 58,391 మంది మరి ఆస్ట్రేలియాలో కూడా స్థిరపడ్డారు. 35,435 మంది యూకే పౌరసత్వాన్ని తీసుకున్నారు. ఈ విధంగా అనేక దేశాల్లో మన భారతీయులు తమ పౌరసత్వాన్ని తీసుకొని భారతదేశాన్ని విడిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా ఈ 4 దేశాల తర్వాత భారతీయులు ఇటలీ 12,131, న్యూజిలాండ్లో 8,882, సింగపూర్, జర్మనీ, స్వీడన్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో కూడా వీరంతా స్థిరపడ్డారు. మరి భారతీయులు తమ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకుంటున్నారు అంశంపై పార్లమెంట్లో తీవ్ర చర్చ కూడా జరిగింది.